నేను కూడా జీవితమంతా ఎవరేందో నాకు తెలుసు. నువ్వు పెద్ద దొంగవి, దొరకని దొంగవు. నీ పేరేందంటే మోసగాడు. నమ్మిన వాడిని గొంతు కోసేటువంటి నమ్మక ద్రోహి నీ పేరు. నమ్మక ద్రోహి అని పెట్టాలి నీ పేరు, ఇంకా వేరు చంద్రబాబు కాదు. నేనేదో పోనీలేమని ఈ వారం 10 రోజుల నుంచి నేను గమనుంటే ఎందెందో పెట్టి నేనేదో కిరాయి ఏయ్ ఎన్టీ రామారావు నన్నంటే నేను చెప్తున్నానండి, నా మీద ప్రేమగల్లోడు ఎవరైనా నా బాధను చూసి కనీసం ఓదార్చడానికన్నా వాళ్ళు వచ్చారు. దుర్మార్గుడు కూడా నేను బాధపడుతుంటే నేను ఎన్టీఆర్ గార్డ్ దగ్గర ఏడిస్తే నువ్వు ఫోన్ ఎందుకు చేయలేదు? వచ్చిన మీద ఎవరు వస్తే వాళ్ళు దొంగల, నువ్వేం దొరవా, శుద్ధ పూసవ, రోత్తిన తిండి నీ కొడుకు నువ్వేం తింటావు? ప్రజాసొమ్ము కాదా? నీ అయ్య సంపాదించింది, తాత సంపాదించింది తింటున్నావా నువ్వు? ఏం లాల్ బహదూర్ శాస్త్రివా, లేకపోతే మహాత్మా గాంధీవా, అంబేద్కరు వారసుడివా? దొంగ ఒక వ్యవస్థను సృష్టించినటువంటి సృష్టికర్తను చంపినటువంటి నరహంతకుడి వినబోవు. పవన్ కళ్యాణ్ వాడుకోలేలే. పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు పోయిండా, చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ పోయిండా? శంక నాకుండా పవన్ కళ్యాణ్ ఇంటికి పోతివి, ఆయన శంక నాకుతీవి, కాళ్ళు మోకితివి, ఓట్లలో తీసుకుపోతీవి, గెలిస్తే గెలిచే తీరాల నుంచి ఆయన తంతికి బయటపడేస్తీవి. ఎంత న్యాయం ఇది? నిజంగా పవన్ కళ్యాణ్ ఆయనకేను కావాలనుకుంటే ప్రధానమంత్రి స్వయంగా ప్రమాణ స్వీకారోత్సవానికి పిలిచిండు ఆయన. ఈయన ఏం కావాలని కూడా బీజేపీ వాళ్ళు అడిగినారు. ఏమైనా పదవి తీసుకుంటే ఆయన తీసుకోలేదు కదా, దీన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి కదా. ఒక్క మాటలో చెప్తా, జగన్ కుటుంబం ప్రతి మనిషి తప్పో ఒప్పులో ప్రతి వ్యక్తి లోపల కూడా ఉంటాయి, కొన్ని మంచి కూడా మనం మాట్లాడుకోవాలి. జగన్ కుటుంబంలో 4 వాళ్ళ మేనత్తలు ఉంటే 4 కూడా దళితులను చేసుకున్నారు. ఇవాళ కాదు, 30 కింద 4 కూడా దళితులను చేసుకున్నారు. వాళ్ళు కులరహితమైనటువంటి ఇల్లు అది, పేదవాళ్ళను ప్రేమతో చూసే ఇల్లు అది. ఇవాళ కుర్రోడు రోడ్డు మీద పడి తిరుగుతున్నాడు, తప్పేముంటే సరి చేసుకుంటాడు అని చెప్పేసి ప్రజల కోసం తిరుగుతున్నాడు. విల్ సపోర్ట్ హిమ్, ఐ విల్ గో మై ఎక్స్టెండ్ మై సపోర్ట్ టు హిమ్. అవసరమైతే ఒకరోజు ఆయనతో పాటు కూడా నడుస్తాను, అవసరమైతే ఒకరోజు పవన్ కళ్యాణ్తో నడుస్తాను, అవసరమైతే ఒకరోజు సిపిఎస్సిపిఎంతో కూడా నడుస్తాను. నాకెంత ఎనర్జీ భగవంతుని ఇస్తే ఎన్టీ రామారావు స్పిరిట్ నా లోపల ఎంతకాలం ఉంటే అంతకాలం పనిచేస్తాను. తమాషకుండా నేనట ఎందేందో కథలు అడుతున్నారు సోషల్ మీడియాలో వచ్చింది, రాత్రి చూశారే. కాబట్టి చంపుతారా చంపండి, జైల్లో పెడతారా పెట్టండి. నేను వస్తున్నా, తిరుపతికి వస్తున్నా, వెంకటేశ్వర స్వామికి నేను ఒకటే మొక్కుతున్నా, ఎన్టీ రామారావు గారి ఆశయం ఈ దుర్మార్గుని గద్దె దించటం. ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసమే నేను మెట్లెక్కుతున్నా, నా కోసం కాదు. నేను అన్నడు కూడా నా సొంతంగా ఫలాన్ని కావాలని నేను ఎవరిని అడగలేదు కూడా, ఏ దేవుణ్ణి కూడా అడగలేదు. ఎందుకంటే మేము దళితులం, మా అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ తప్ప మాకెవరేం చేయలేదు. చివరికి సర్వంతర్యామి అందరినీ రక్షించే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మొక్కొద్దామనుకుంటున్నా, అయ్యా ఈ దుర్మార్గుని లాస్ట్ శిష్యుడిగా నేను మొక్తా ఉన్నా, ఒక దళితుడిగా మొక్తా ఉన్నా, నీతిగా బతికినోడిగా మొక్తా ఉన్నా, తప్పకుండా ఇతను గద్దె దించమని వేడుకోవటానికి వెంకటేశ్వర స్వామి మెట్టి 7 కొండలు కూడా ఎక్కాలని నేను నిర్ణయం చేసుకున్నా. సోదరులారా అర్థం చేసుకోండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. నేను పార్టీ వదిలి అందరూ వెళ్ళిపోయి నేను పోయినా, ఆయన క్యాబినెట్ మంత్రిలో ఉన్న వాళ్ళందరూ పోయారు, నేను పోయానా? ఆయన గుసగుసలు పెట్టి లోపల బయట మాట్లాడిన వాళ్ళంతా ఇలా బయటకు వెళ్ళిపోయారు, నేను పోయినా? కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. నీతి మంత్రుల మీద మాట్లాడితే శాపం అవుతుంది. ఏదో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నరే నాకు అందరి మద్దతు చెప్తారు, నేను పేదవాడిని, నేను పోతుంటే నువ్వు చంపుతుంటే ఊకుంటరా? అన్ని పార్టీల విజ్ఞప్తి చేస్తున్నాను నేను, అందరు కూడా వాళ్ళ సహకారం అందించాలని నేను కోరుతా ఉన్నా. నాకు సహకారం అందించేదానికంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేక శక్తులన్నీ కూడా
ఏకమై అతను ఓడించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే నేను జాస్తి జాస్తి నాకు ఇవ్వలేకపోయినా పర్వాలేదు, అది కూడా చెప్తున్నాను. ఎవరి సహకారం కోసం నేను పోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ అతను ఓడించడం నా ఏకైక లక్ష్యం. ఒక పేద బిడ్డగా నేను ఇచ్చేటువంటి పిలుపు తప్పకుండా అతను బొందబెడుతుందని నేను ఆశిస్తున్నా. రాజకీయంగా అతని పతనం ఆరంత ఆరంభమైంది. ఏ రోజైతే నన్ను సస్పెండ్ చేశాడో అదే రోజు అతని పతనం ప్రారంభమైంది. గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా నేను ఇంతకుముందే చెప్పాను, నేను ఖచ్చితంగా అవసరమైతే జగన్ పాదయాత్రలో పాల్గొండి, పాల్గొని సంఘీభావం చెప్తా. ఒకరోజు పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో కూడా పాల్గొన్న సంఘీభావం చెప్తా. నేను అన్ని పార్టీలు కూడా ఏకం కావాలని విజ్ఞప్తి చేస్తా. వాళ్ళ దగ్గరికి పోతా, వాళ్ళని కలుస్తా. ఏం నీకే తెలియదు అనుకుంటావా? పైసలు పెట్టుకుంటావు ఓటు, ఓటు పైసలు పెట్టి కొట్టే సాంప్రదాయం నేర్పింది కూడా చంద్రబాబు నాయుడు గారే. కోట్లు పెట్టి గెలవచ్చు అనేటువంటి సాంప్రదాయం అర్థం చేసుకోవాలి. నీలాంటి నీచుడు అరే నరేంద్ర మోడీని మోసం చేస్తే చివరికి నువ్వు మిత్రుడవా? నువ్వు మిత్రత్వం వాళ్ళ దగ్గర ఉంది, నీ దగ్గర ఉందా? ఆయన అన్నాడా నీకు ఓటుకు నోటు కేసులో దొంగ దొరికితే నిన్ను రక్షించినాడు ఆయనే. కళ్ళ మీద పడితే చంద్రశేఖరరావుతో కాంప్రమైజ్ చేయించిన వాళ్ళు. ఆ తర్వాత నీకు హోదా కావాలన్నా ప్యాకేజ్ కావాలంటే ప్యాకేజ్ ఏమొద్దు, మళ్ళీ ఒకసారి మోడీ రావాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది నువ్వే. ఆ తర్వాత పెద్ద నోట్ల రద్దుకు నేనే సలహా ఇచ్చిన అని చెప్తే ప్రధానమంత్రి గారికి మందరు చెప్పినవు, బయట చెప్పినవు. పెద్ద నోట్ల రద్దు విషయంలో కాదు, దాని మొత్తానికి కూడా చైర్మన్ నువ్వే. అవి కూడా ఇవాళ హోదా కోసం నేను కొట్లాడుతున్నాను, యూటర్న్ తీసుకొని మాట్లాడు. సిగ్గులేదా నీకు? మనిషివా నువ్వు? ఇవన్నీ కూడా ఫెయిల్ అయినందుకు నువ్వు రాజీనామా చేయాలా వద్దా? ఇక్కడ గొంతు ఏది ఓటుకు నోటు కేసులో గొంతు నీదే. నువ్వు కాదని చెప్పినందుకు ఇప్పుడు గొంతు నీదే అని ఈ జనమందరి చేత అనిపిస్తా? నువ్వు రాజీనామా చేస్తావా అని అడుగుతావునా? దుర్మార్గుడా, ఎంతమందిని మోసం చేస్తావు? ఇట్లా నువ్వు ఎవరికి నమ్మకం? పదవేనా మనకు? కాబట్టి పదవి కోసం ఏ నీచమైనటువంటి కార్యక్రమానికైనా దిగజారేటువంటి, దిగజారుడు రాజకీయం చేసేటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి 2019లో నా దళిత అన్నదమ్ములు, నా బలహీన వర్గాల అన్నదమ్ములు మొత్తంగా కూడా ఇతని తప్పకుండా రాజకీయంగా బొంద పెడతారని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తాం. రీసెంట్ నేను ఎట్లా తమ్మి నాకు ఆరోగ్యమే బాగాలేదు, నేను ఆలయంలో మీటింగ్ పెట్టా, ఆలయంలో మీటింగ్ పెట్టి మొత్తం నా క్యాడర్ అంతా కూడా మరి అందరు కూడా రాజీనామాలు చేశారు. నా ఆలయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరం కూడా నేనంతా మీటింగ్ పెట్టుకున్నాం. అర్థం చేసుకోవాలి ఏంటంటే ఉంటుంది, 10 ఎన్నికలు ఎప్పుడున్నాయి? 10 నెలలు ఉంది కదా, టైం చాలు ఉంది, తొందర ఏమొచ్చింది? ఏదేమైనా విజయసాయిరెడ్డి గారు వచ్చి వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను పడ్డ బాధని విని, అదే కాకుండా వారు కూడా ఓదార్పుగా 4 మాటలు మాట్లాడినందుకు చాలా సంతోషం. నేను అక్కడ పార్టీలో పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గుడ్డలు మొత్తం కిందికి వస్తాయి, ఒక్కటి కూడా మిగిలేదు. బజార్లో పిచ్చోడు తిరుగుతాడు చూడు, అట్లా తిరిగే కాలం వస్తుంది. పిచ్చి రోగం వచ్చింది, రికార్డ్ చేసుకోండి. అతనికి పిచ్చి లేచింది, పిచ్చి రోగం వచ్చింది ఆయన. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ అయ్యకు అదే రోగం వచ్చిందాడు మొన్న, ఎవరో చెప్తున్నా. వాళ్ళ తమ్మునికి అదే రోగం వచ్చింది, ఈయన కూడా 70 ఏళ్ళు దగ్గర మీద పడ్డాయి. అదే నర్సింహులే గుర్తుపడతలేడు, కార్యకర్తల్ని గుర్తుపడతలేడు, ఎవరిని గుర్తుపడతలేడు. గుర్తుపట్టేదల్లా లోకేష్ తప్ప ఎవరిని గుర్తుపడతలేడు ఆయన. ఎంత అన్యాయమే. ఇప్పుడు మీరు ఇట్లా పోతుంటే ఇట్లా చూసుకుంటూ పోతాడు తప్ప నువ్వు ఫలానా దగ్గరికి రమ్మని అన్నాడు ఆయన. అంటే దాని మీన్స్ ఏంది? మతి మరుపు రోగం వచ్చింది, పిచ్చి రోగం వచ్చింది, మెంటల్ హాస్పిటల్ చేర్పించండి, ముఖ్యమంత్రిగా పనికిరాడు. ఏందోనట సింగపూర్ తెచ్చి అమరావతిలో పెడతాడు. ఎప్పుడు పెడతాడా? రామ్ ఓం రామ్ డ్రీమ్ అంటాడా? ఎప్పుడు వస్తుంది అది? ఎప్పుడు వస్తుంది? ఇండియాలో ఉన్న ఇంజనీర్ లేరా? ఇండియాలో ఈ ఆంధ్రలో కట్టేటువంటి, అంటే ఇండియా మొత్తాన్ని అవమానపరిచినట్టే కదా చంద్రబాబు నాయుడు గారు. ఇండియాలో చదువుకున్న ఇంజనీర్లను అవమానపరిచినట్టే కదా. ఏదన్నా కానీ అమెరికా ఏంది సింగపూర్, అమెరికా సింగపూర్,
అది మొత్తం వచ్చాడు ఆవాలినట్టు. ఐదేళ్ల నుంచి గడ్డి కోసావా? ఎందుకు గడ్డలేకపోయినావు? ఎందుకు దాని మోడల్లో ఒకటన్నా గడ్డలేకపోయినావు? నువ్వు ఎంతసేపు ఆ భూముల మీద వ్యాపారం? 30,000 ఎకరాల భూమి, 36,000 ఇంకా ఆయన లెక్కలు ఏంటి అని అక్కడ లోకల్ కదా వాళ్ళకి చెప్పారు. 55,000 ఎకరాల భూమి ప్రజలకు తీసుకున్నావు కదా, అక్కడ కొన్నోళ్ళు ఎవరా? సెక్రటరీ ఈయనే పడుతుంది, అమరావతి ఈయనే ఉన్నది, ఇక్కడనే సెక్రటరీయేట్, ఇక్కడనే అసెంబ్లీ, ఇక్కడనే అన్ని ఇక్కడనే వస్తాయి. ఈ చుట్టుపక్కలంతా ఇంత దూరం నుంచి మీరు కొనుక్కోమని చెప్పారు.